నుంచి బస్సు మొదలై వైజాగ్ పోకుండా మధ్యలో హైదరాబాద్కి ఎందుకు వస్తా అందులో నాకు అర్థం కాని అంశం. రైట్ సార్, విభజన చట్టంలో ఉన్న దాని ప్రకారం టెక్నికల్గా 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్కి అండ్ తెలంగాణకి. కానీ ఈ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ వల్ల ఏపీకి ఈ 10 ఏళ్ల కాలంలో వనగూరింది ఏంటి అంటే ఏం చెప్తారు? ఎప్పుడు వెళ్ళిపోయారు కదా సార్, 10 ఏళ్ళు ఎక్కడ ఉన్నారు? టెక్నికల్గా ఉంది, టెక్నికల్గా ఉంటే ఏమస్త టెక్నికల్ అంటే ఏంటి? వాట్ ఈస్ టెక్నికల్ అంటే విభజన చట్టంలో పెట్టారు. టెక్నికల్ అంటే ఏంటి? సాంకేతికంగా అంటే నాకు ఇంగ్లీష్ తెలుగు పదం వచ్చింది. సాంకేతికం అంటే ఏంటి మీ ప్రకారం నిర్వచనం? రైట్ సార్, చంద్రబాబు నాయుడు అంటే ఏమైనా ఇంజనీరింగ్ ఉంటుందా సార్? అసలు టెక్నికల్ అంటే ఏంటి సార్? ఇప్పుడు నీకు ప్రొవిజన్, నీకు 10 కిలోల వరకు తీసుకోవచ్చు, మీరు 1 కిలో తీసుకుంటారు, టెక్నికల్గా ఇంకా 9 కిలోలు ఉన్నాయంటే ఏమొస్తుంది అంత? టెక్నికల్ అంటే మీనింగే లేదు కదా. సో 10 ఏళ్ల పాటు ఆ ఫెసిలిటీ ఉంది, మీరు వాడుకోవచ్చు వాడుకోకపోవచ్చు, మీకు ఛాంబర్ ఉన్నది, ఆ ఛాంబర్ మీరు వాడలేదు, టెక్నికల్గా ఛాంబర్ ఉంది అంటే ఏమొస్తుంది అంత? ప్రాక్టికల్గా ఏముంటుంది? దాని ఉపయోగమే లేదు కదా. సో ఎప్పుడో వెళ్ళిపోయారు కదా చంద్రబాబు నాయుడు. సో వనగూరేది ఏముంటుంది? ఏముండదు కదా, ఎన్నడో వదిలేసి వెళ్ళిపోయారు కదా. అది వెళ్ళి ఉండకపోతే, అది అంటే బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి రాకపోతే ఇంకా చూడపోవచ్చు, గీసడో వచ్చేటాడు. ఈ క్వశ్చన్ ఏదో వెళ్ళి ఉండకపోతే, రాష్ట్రం విభజన జరిగి ఉండకపోతే, ఆంధ్ర తెలంగాణ కలిపి ఉండకపోతే, దేశానికి స్వాతంత్రం రాకపోతే, తెలంగాణ నిజాం పాలిస్తే, కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహమణి సుల్తానులు రాకపోతే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే పదే ఎద్దేవా చేశారు సార్. మీరు ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని అడ్డంగా బుక్ అయిపోయి కేసీఆర్కి సరెండర్ అయిపోయి అక్కడి నుంచి పారిపోయి తట్టబొట్ట పట్టుకుని ఇక్కడికి వచ్చేసారు. అందుకే రాజధానిని రాష్ట్రంగా మారిపోయింది అని చెప్పి గతంలో కూడా చాలాసార్లు వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా క్వశ్చన్ చేశారు. సో వైవీ సుబ్బారెడ్డి ఈ ప్రపోజల్ పెట్టడం ద్వారా రేవంత్ రెడ్డిని కూడా ఈ ఇష్యూలోకి రాకొచ్చే ప్రయత్నం చేస్తారు. రేవంత్ రెడ్డి కేసు సంబంధం ఓటుకు నోటు కేసులో డబ్బులు ఇచ్చి ఏమవుతుంది? ఓటు నోటు కేసు ఏమో సుప్రీంకోర్టు దాకా మీరు కదా, కొత్తగా వచ్చేది సుప్రీంకోర్టులో కేసు ఉంది కదా. సో రేవంత్ రెడ్డి కేసీఆర్ అరెస్ట్ చేశాడా? ఇన్నేళ్ళు రీసెంట్గా నోటీస్ కూడా ఇచ్చారు. నోటీసులు ఎవరికైనా ఇస్తారు సార్? కోర్టులో కేసు, సుప్రీంకోర్టు కేసు వేసినాక నోటీసులు ఇయరా? నేను సుప్రీంకోర్టులో కేసు వేసినాక మీ మీద పెట్టండి, మీకు నోటీస్ వస్తుంది. నోటీస్ రావడం అనేది లీగల్ ప్రక్రియలు ఏమి, ఇట్ హాస్ నో మీనింగ్. చాలామందికి అర్థం కాదు నోటీస్ వచ్చింది అరే, నోటీస్ రాదా సార్? ఎవరికైనా వస్తుంది కదా, మీకు రాదా నోటిఫికేషన్? వాట్సాప్లో మెసేజ్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అంటే నేరం చేసినట్టు నోటీస్, వాట్సాప్ మెసేజ్ వస్తే. సో సుప్రీంకోర్టులో ఎవరైనా కేసు వేస్తే వెంటనే మీ వర్షం చెప్పడం నోటీస్ వస్తుంది. సో నోటీస్ రావడం ఈ డజంట్ మెన్షన్ టెల్ ఎనీథింగ్. సో రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసిండు ఆ కేసీఆర్ నాకు చెప్పండి. ఆ ఒక్కసారి పై చేసిన తప్ప ఏమీ జరగలేదు కదా. ఈ కేసు ఏమన్నా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా ఆపిందా? మరి ఇంకా కేసు ఏం చేసింది? ఒక రకంగా రేవంత్ రెడ్డి మెయిల్ చేసింది. సో ఏం చే అసలు ఎందుకు మరి చంద్రబాబు నాయుడు పైన కేసు పెట్టారా? చంద్రబాబు నాయుడుకి అరెస్ట్ వారెంట్ ఇచ్చారా? చంద్రబాబు నాయుడును ఆ చార్జ్షీట్లో పెట్టారా? ఏం చేశారు సార్? ఏమైంది ఓటుకు నోటు? ఓటు నోట్లో తేలింది ఏంది కనుక? ఓకే, ఓటుకు నోటు కేసు వల్ల చంద్రబాబు నాయుడు అమరావతికి వెళ్ళాడు. మరి జగన్మోహన్ రెడ్డికి ఓటు నోటు ఏం లేదు కదా, 2010 అత్యత్త అయిపోయింది కదా. ఇప్పుడు తట్టా బుట్టా చంద్రబాబు నాయుడు సదురుకొని వెళ్ళిపోయాడు. ఆ బుట్ట తట్టా పడుకొని జగన్ అప్పుడే వచ్చిండి అయిపోయింది కదా 2019. ఇప్పుడు అమరావతి వద్దు, అమరావతి మేము కట్టలేము అని చెప్పి హైదరాబాద్కి వచ్చేది అయిపోయేది కదా. వచ్చాడా జగన్ చెప్పండి? అప్పుడు సెక్రటరియేట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ భవనాలు ఎవరు అప్పయిపోయారు? చంద్రబాబు నాయుడు అప్పయిపోయిందా జగన్ అప్పయిపోయిందా? సో అసలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 4-5 ఏళ్ళు 4 ఇయర్స్ దాటిపోయింది కదా సార్. ఈ నీళ్ళ నుంచి అసలు ఉమ్మడి రాజధాని గురించి ఒక్కరోజన్నా మాట్లాడిందా? సో అప్పుడే హైదరాబాద్ వచ్చుంటే ఎస్ నిజమే, హైదరాబాద్కు జగన్ వచ్చేసాడు, ఆయన అంటే ఓటు నోడు భయపడి నేనెందుకు రాలే మరి. అందువల్ల ఈ కహానీలు చెప్తే జనం నమ్ముతారా అని చెప్పండి. అయినా ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకపోవడానికి హైదరాబాద్ నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి కదా? ఇంకా హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతే రాజధాని తొందర రావాలి కదా. హైదరాబాద్ ఉంటేనే రాజధాని అక్కడ కాదు కదా. ఇప్పుడు ఇల్లు కట్టాలనుకోండి ఒక కాలనీలో, ఆ పక్కనే ఇల్లు తీసుకొని రెండు తీసుకొని ఉంటావు తప్ప అది ఓడం వల్ల ఇల్లు కట్టడం అవుతుందా? దూరం ఉంటే ఇల్లు కట్టడం లేట్ అవుతుంది తప్ప. అందువల్ల ఇంకా అక్కడ పోయాడంటే దగ్గరుండి రాజధాని నిర్మాణం చూసుకోవచ్చు కదా. సో అందువల్ల హైదరాబాద్ నుంచి వెళ్ళడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా పోయిందనే వాదనలో అర్థం ఉందా? ఆంధ్రప్రదేశ్ రాజధానిగా లేకపోవడానికి కారణం 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు తాత్కాలిక భవనాలే కట్టాడు. అప్పుడు హైదరాబాద్ నగరంలో కేసీఆర్ సెక్రటరీయేట్ కట్టాడు. 8 నెలలు కట్టాడు, విదిన్ ఇయర్ కట్టేశాడు కదా. ఏమి సెక్రటరీయేట్ బాగాలేదు హైదరాబాద్లో తెలంగాణ సెక్రటరీయేట్? సో హైదరాబాద్లో తెలంగాణ సెక్రటరీయేట్ కన్నా ఆంధ్రప్రదేశ్లో ఇంకా అద్భుతమైన సెక్రటరీయేట్ అవసరమా? అది చెప్పండి.
ఇప్పుడు తెలంగాణలో ఎంత బ్రహ్మాండంగా ఉన్నది మన సెక్రటరియట్. సో ఇలాంటి సెక్రటరియట్ పోవడం 1 ఇయర్ల కట్ట వేశాను కదా. సో ఆ 1 ఇయర్లకు చంద్రబాబు నాయుడు ఎందుకు కట్టలేకపోయాను చెప్పండి. సో అసెంబ్లీ ఎంత అద్భుతమైన అసెంబ్లీ అయినా 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో కట్టచ్చు, ఏం కట్టలేమా? పార్లమెంట్ భవనం ఎంత ఎన్ని రోజుల్లో కట్టానో చెప్పండి. ఒక టర్మ్లోనే కట్టాడు కదా, మోడీ సెకండ్ టర్మ్లో కదా పార్లమెంట్ కట్టింది. పార్లమెంట్ భవనం కన్నా అద్భుతమైన అసెంబ్లీ చంద్రబాబు నాయుడు కట్టాలనుకున్నాడు అన్న చెప్పండి. అసలు దేశ పార్లమెంటును మించిన అద్భుతమైన అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్కి అవసరమా? మరి నరేంద్ర మోడీ పార్లమెంటు ఆ భవనాన్ని సెంట్రల్ విస్తా ప్రాజెక్ట్ ఒక్క పార్లమెంట్ భవనమే కాదు, సో ఆ మొత్తం కాంప్లెక్స్ను అక్కడ ఉన్న మొత్తం ఫెసిలిటీస్ను వితిన్ వన్ టర్మ్, కోవిడ్ వచ్చినాక కూడా, కోవిడ్ లాంటి పరిస్థితుల్లో కూడా 1 టర్మ్లో పూర్తయింది కదా. ఇప్పుడు ఉదాహరణ మోడీ పార్లమెంట్ భవనం కట్టాడు, కేసీఆర్ సచివాలయం కట్టాడు. సో అంతకన్నా దివ్యమైన భవ్యమైన సెక్రటరీ ఏముంటుంది? అసెంబ్లీ ఏముంటుంది? సో రామ మందిరం కట్టారు, ఇంతకన్నా పెద్ద అద్భుతమైన నిర్మాణాలు ఏం కడదామనుకున్నారు? కుతుబ్మినార్ కడదామనుకున్నారా? లీనింగ్ టవర్ ఆఫ్ పీసా కడదామనుకున్నారా? స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కడదామనుకున్నారా? ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఏం కడదామనుకున్నాడు చెప్పండి నాకు. మరి ఎందుకు కట్టలేదు 5 ఏళ్ళలో? సో ఇది అసాధ్యమైతే కాదు కదా, 5 ఏళ్ళలో పార్లమెంటు భవనం అయిపో 5 ఏళ్ళు కాదు, పార్లమెంట్ భవనం అనుకున్న తర్వాత 1-2-3 ఇయర్స్లో అయిపోయింది. కోవిడ్ వచ్చినా కూడా సచివాలయం అయితే తెలంగాణ సెక్రటరీ 1 ఇయర్ ముందు వచ్చే 1 ఇయర్లో అయిపోయింది. అందువల్ల మరి ఈ రకమైన భవనాలే చంద్రబాబు నాయుడు కట్టి ఉంటే జగన్మోహన్ రెడ్డి రాజధాని మార్చగలిగేవాడా? సో అది చంద్రబాబు నాయుడు కట్టలేదు. పోనీ జగన్మోహన్ రెడ్డి అయినా ఉన్న తాత్కాలిక భవనాల్లో నేను అడ్జస్ట్ అవుతా, ఆంధ్రప్రదేశ్ డబ్బులు వచ్చిన కొద్దీ మేము కట్టుకుంటాం. ఎందుకంటే భవనము నీ అవసరానికి, ఇప్పుడు ఉదాహరణకు నీకు ఆటో అయినా వెళ్తావు, ఓ ఆ మారుతి 800 అయినా వెళ్తావు, ఆల్టో అయినా వెళ్తావు, సో డిజైర్ అయినా వెళ్తావు, ఒక టాప్ హ్యాండ్ కార్ మీకు బెంజ్ కార్ అయినా ఫార్చునర్ కార్ అయినా వెళ్తాం. నేను బెంజ్ కారే కొనుక్కుంటా అని నేను అని చెప్పి మారుతి 800 కూడా కొనుక్కుంటూ ఉండడం ఎందుకు? లేదా ఆల్రెడీ మారుతి 800 ఉన్నది, అది వాడుకో, నీ డబ్బులున్న కొద్దీ ఎక్కువ పెద్ద కారు కొను. సో ఎవరైనా అంతే కదా, మనం మొదలు ఒక చిన్న కారు కొనుక్కుంటాం, ఆ తర్వాత కాస్తంత పెద్ద కారు కొనుక్కుంటాం, ఆర్థిక వెసులుబాటు వచ్చిన కొద్దీ ఇంకా పెద్ద కారు కొంటాం. ఆ పని జగన్మోహన్ రెడ్డి చేస్తుంటే అయిపోయేది కదా. ముందు ఒక తాత్కాలిక భవనాల్లోనే నేను అమరావతిలోనే రాజధాని ఉంటుంది, ఇప్పుడు అదనంగా దీనికి మళ్ళీ వైజాగ్కి వెళ్ళు, ఇంకొకరికి వెళ్ళో డబ్బులు ఖర్చు పెట్టను, నేను ఇది ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసుకుంటాను అంటే ఏం కష్టం వచ్చింది ఆంధ్రప్రదేశ్కి నా చెప్పండి? ఇప్పుడు 5 ఏళ్ళుగా అమరావతిలో రాజధాని నడవలేదా? సచివాలయం నడిచింది, అసెంబ్లీ నడిచింది కదా, తాత్కాలికమా శాశ్వతమా నడిచిందా లేదా? మరి ఏ అడ్డంకి రాలే కదా, అదే అమరావతిలో కొనసాగించి ఉంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఈ వివాదమే వచ్చి ఉండేది కాదు కదా. సో అందువల్ల చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి తమ తమ రాజకీయ అవసరాలకో ప్రయోజనాలకో వ్యూహాలకో పొరపాట్లకో ఆంధ్రప్రదేశ్ను బలి చేసి మధ్యలో వచ్చి హైదరాబాద్ రాజు రాజధాని కొత్త ఆర్గ్యుమెంట్ పెడితే అని అర్థం ఉంటుందా? సెల్ఫ్ గోల్